సిఏఏపై ఎందుకంత చర్చ జరుగుతుంది? అసలు సిఏఏ అంటే ఏమిటి? సిఏఏ రూల్స్ రాజ్యాంగ విరుద్ధమా? ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు వాదిస్తుంటే కేంద్రం మాత్రం ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదని చెబుతుంది. మరి సిఏఏ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? ఈ చట్టం ఆమోదయోగ్యం కాదని ప్రతిపక్షాలు ఎందుకు వాదిస్తున్నాయి? మరి దీనిపై కేంద్రం ఏం చెబుతుంది చూద్దాం. పై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. సిఏఏ నిబంధనలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2019లో ఆమోదం పొందిన సిఏఏ అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఈ చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన నియమ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసినట్లు తెలిపింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే 2014 డిసెంబర్31 తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వలస వచ్చిన హిందువులు, సిక్కులకు భారత పౌరసత్వం దక్కే అవకాశం ఏర్పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో మైనార్టీలుగా వేధింపులకు లోనవుతూ భారతదేశానికి వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ మతస్థులకు త్వరితగతిన భారత పౌరసత్వం ఇవ్వటమే సిఏఏ ప్రధాన ఉద్దేశం. ఈ మతస్థులు 5 ఏళ్లపాటు భారతదేశంలో నివసిస్తే వారికి ఈ పౌరసత్వం వర్తింపచేయవచ్చు. 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఈ సవరణలు తీసుకొచ్చారు. ఈ పౌరసత్వ సవరణ బిల్లును తొలిసారి 2016 జూలైలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అప్పుడు లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే అదే సమయంలో ఈశాన్య భారతంలో వలసలకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చెలరేగడంతో రాజ్యసభలో ఇది ఆమోదం పొందలేదు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీలోని జామియా మిలియా, అలీఘట్ ముస్లిం యూనివర్సిటీ వంటి చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనలో 100 మంది వరకు మరణించగా అనేక మంది గాయపడ్డారు. తాజాగా మరోసారి ఈ నోటిఫికేషన్ విడుదలయ్యాక అస్సాం, మేఘాలయ, త్రిపురలో ఆందోళనలు చెలరేగాయి. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వంటివి పరాయి దేశాల మైనార్టీలకు మనమెందుకు పౌరసత్వం ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాయి. ఈ భారం తమపైన పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ పౌరసత్వ సవరణ చట్టం ఆ పౌరుల జాబితా 2-1 కాకపోయినప్పటికీ ఆ జాబితాకు ఈ చట్టానికి సంబంధం ఉందని జనం భావిస్తున్నారు. జాతీయ పౌరుల జాబితా అనేది 1971 మార్చి 24 నాటికి, అంటే పొరుగుదేశమైన బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారటానికి ఒక రోజు ముందు నాటికి తాము ఈ రాష్ట్రానికి వచ్చామని నిరూపించుకోగలిగిన ప్రజల జాబితా. ఇక పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్ 11 పార్లమెంటులో ఆమోదం పొందింది. అయితే ఈ చట్టంలో ముస్లింలను చేర్చలేదు. ఇదే వివాదానికి కారణమైంది. ఇది పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 14వ అధికారాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మతపరమైన వేధింపులకు గురవుతున్న మైనార్టీలకు పౌరసత్వం కల్పించే ప్రయత్నమే ఇది అని ప్రభుత్వం చెప్పగా, తమను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముస్లిం వర్గాలు ఆరోపించాయి. మరోవైపు ఈ చట్టం దేశ సెక్యులర్ భావనను ఉల్లంఘిస్తుందని కొందరు ఆరోపించారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరూ మతం ఆధారంగా వివక్ష చూపకూడదు. అయితే ఈ చట్టంలో ముస్లింలకు పౌరసత్వం కల్పించే నిబంధన లేదు. ఈ కారణంగానే సెక్యులరిజానికి విఘాతం కలుగుతుందన్న ఆరోపణలు వినిపించాయి. అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందట భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది. చెల్లుబాటయ్యే పాస్పోర్ట్, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం
నిర్వచిస్తుంది. ఆ చట్టం ప్రకారం అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైలులో నిర్బంధించటం చేయవచ్చు. ఒక వ్యక్తి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవటానికి 11 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉండటం కానీ, ప్రభుత్వం కోసం పనిచేసి ఉండటం కానీ తప్పనిసరి అర్హతలుగా చెప్తున్న నిబంధనను కూడా ఈ బిల్లు సవరిస్తుంది. ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలకు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది. అయితే వారు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించుకోగలగాలి. అటువంటి వారు పౌరసత్వం పొందటానికి అర్హులు కావాలంటే కేవలం 6 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పనిచేసి ఉంటే చాలు. ప్రవాస భారత పౌరులు కార్డులు గల వ్యక్తులు, భారత సంతతికి చెందిన విదేశీ పౌరులు భారతదేశంలో నిరవధికంగా నివసించటానికి లేదా పనిచేయటానికి అనుమతించే వలస హోదా గల వ్యక్తులు, చిన్న పెద్ద నేరాలతో స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లయితే వారి ఓసీఐ హోదాను కోల్పోతారని కూడా ఈ సవరణ చెబుతుంది. మొత్తానికి సిఏఏపై దేశంలో మరోసారి చర్చ మొదలైంది. అయితే సిఏఏపై పూర్తి అవగాహన కల్పించాలని కేంద్రం చెబుతుంది. ఈ చట్టం అమలు వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని అంటుంది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ చట్టాన్ని అమలు చేయలేమని చెబుతున్నాయి. అయితే తమపై విమర్శలు చేసే ముందు ఈ చట్టంపై పూర్తి అవగాహనతో ఉండాలని కేంద్రంలోని పెద్దలు చెబుతున్నారు.